అందరికీ నమస్కారం. ఈ రోజు కథ రాసిన వారు మీరా గారు. తన అత్తయ్య మాటలకి బాధగా చూసింది నేత్ర. అత్తయ్య, క్షమించండి అనేది తప్పు చేస్తే వాళ్ళు చెప్పాలి. అత్తయ్య, మీరు కాదు, మీరెప్పుడు నాకు క్షమాపణ చెప్పకండి. మీరేంటో, మీ మనసు ఏంటో నాకు తెలుసు అత్తయ్య. తప్పుగా మాట్లాడింది జయ్ గారు, ఆయనే నాకు సారీ చెబుతారు అని నేత్ర అనగానే పార్వతి ఇంకా ఏం మాట్లాడలేదు. కాసేపు ఇద్దరే అక్కడే కూర్చొని లోపలికి వచ్చారు. కిచెన్ రూమ్కి వెళ్తున్న నేత్రాన్ని చూసి, వంట చేయక నేత్ర, అమ్మ పంపించినవి హాట్ బాక్స్లో ఉన్నాయి కదా. అత్తయ్య, వంటగది క్లీన్ చేయలేదు, అది క్లీన్ చేసి ఫ్రెష్ అవుదామని, అది పని వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ముందు కూర్చో. చెప్పిన మాట వినకపోతే నిజంగానే నేను నీకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. నవ్వుతూ అన్న పార్వతి మాటలకి ఆ అర్థం తెలిసిన నేత్ర, ఆ పరిస్థితి రానివ్వను అత్తయ్య అని తన రూమ్కి వచ్చింది. జయ్ కోసం చూసింది కానీ అతను ఎక్కడా కనిపించలేదు. ఏదోటి పని చేయటం ఇష్టం నేత్రకి, ఏం చేయాలో అర్థం కాక టెర్రస్ పైకి వచ్చింది. ఒంటరిగా నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్న జయ్ని చూసి కిందికి వెళ్ళిపోదామనుకుంది, కానీ అంతలోనే పైన గార్డెన్ ఉండటం చూసి కాసేపు మొక్కల దగ్గర కూర్చుందామని వచ్చింది. నేత్ర రావటం చూసిన జయ్ ఫేస్ పక్కకి పెట్టుకున్నాడు. నేత్రకి ఏం తోచక చుట్టూ ఉన్న గార్డెన్ అంతా క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని చీర పళ్ళతో ముఖాన్ని తుడుచుకుంది. నేత్ర అంటూ మృదువుగా పిలిచాడు జయ్. చెప్పండి సార్, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అంది. ఇప్పుడు నీకు కిందేమన్నా పని ఉందా? లేదు సార్, అయితే కూర్చో మాట్లాడాలి అని జై కింద కూర్చున్నాడు. అతనికి కొంచెం దూరంలో కూర్చుంది నేత్ర. చల్లని గాలి, గూటికి చేరుతున్న పక్షులు, అస్తమిస్తున్న సూర్యుడు, మరోవైపు చుట్టూ అందంగా మనసుని పులకింత చేస్తున్న పువ్వుల మొక్కలు, నిజంగానే ఎంతో అద్భుతంగా ఉంది ఆ ప్లేస్. నేత్ర కాసేపు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక సీతాకోక చిలుక వచ్చి ఎదురుగా ఉన్న తెల్లని గులాబీపై వాలింది. నేత్ర నవ్వుతూ, జయ్ గారు, ఆ సీతాకోక చిలుక చూడండి ఎంత బాగుందో, సంబరపడిపోతూ అంది. ఆమె ముఖంలో తేటగా కనిపిస్తున్న ఆనందం, స్వచ్ఛమైన ఆ నవ్వు క్షణకాలం పాటు రెప్పవేయటం మరిచాడు జయ్. అవును నేత్ర, చాలా బాగుంది, చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు. అవును జయ్ గారు అని కాసేపు ఆ ప్రకృతిని ఆస్వాదించి, చెప్పండి జయ్ గారు, ఏం మాట్లాడాలి అంటూ పాయింట్కి వచ్చింది నేత్ర. క్షమించు నేత్ర, నీతో నేను అలా మాట్లాడాల్సింది కాదు. మీరు నాకు దూరంగా ఉండాలని అనుకున్నప్పుడు అలాంటి మాటలే కదా వచ్చాయి. నేత్ర మాటలకి జయ్ ఆశ్చర్యంగా చూశాడు. నాకు తెలుసు జయ్ గారు, నాతో జీవితం పంచుకోవటం మీకు ఇష్టం లేదు అని. దానికోసం నన్ను తక్కువ చేసి నా క్యారెక్టర్ గురించి కూడా చీప్గా మాట్లాడడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఈ మనసులో ఏముందో నాకు చెప్పండి, నేను అర్థం చేసుకొని దూరంగా ఉంటాను. చిన్నదాన్ని అడ్డం పెట్టుకొని గొడవ పెడితే బాధపడేది నేను కాదు అత్తయ్య, మీ కారణంగా ఇంట్లో వాళ్ళందరూ బాధపడాలి, అవసరమా చెప్పండి అని నేత్ర అనగానే జయ్ ఏం మాట్లాడలేదు. ఇంకెప్పుడు అలా జరగదు నేత్ర, ట్రస్ట్ మీ, నాలో ఉన్న గతం తాలూకు కోపం బాధ పోలేదు, అందుకే అలా మాట్లాడుతున్నాను. ఎదురుగా ఉన్న ఎర్రని గులాబీని చూస్తూ, ప్రేమ కోసం ఏదో చేస్తారు కానీ ఈ రోజుల్లో ట్రూ లవ్ చాలా అరుదు కదా. అదైతే నిజమే సార్, ప్రేమ అనే పదం అడ్డం పెట్టుకొని ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. కొందరు డబ్బు కోసం, కొందరు శరీరం కోసం, మరికొందరు ఆశ చావక, ఇలా ఎన్నో రకాలుగా ఉంటున్నాయి. అవును నేత్ర, మరి నీ జీవితంలో ప్రేమ ఉంది కదా, ఇలా అడగటం తప్పో ఒప్పో నాకు తెలీదు. నీ గురించి ఎందుకో నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకే అడుగుతున్నాను, చెబుతావా? మనసులో భయపడుతూనే పైకి ధైర్యంగా అడిగాడు జై. నేను విక్రమ్ ఎలా విడిపోయామనేది మీరు తెలుసుకోవాలి, అంతే కదా? నేత్ర మాటలకి మెల్లగా తలాడించాడు. అసలు ఎందుకు నా గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు? ముక్కు సూటిగా అడిగింది. ఎందుకు, నువ్వు నా గురించి ఏం తెలియకుండానే అక్షరాతో గొడవపడి తన చెంపని చెల్లుమనిపించావు. అక్కడ నాకు బాధ్యత ఉంది సార్, అది కూడా మీరిచ్చిందే, నవ్వుతూ అంది. ఇది ఉన్నంత వరకు మీ కుటుంబంపై ఈగ కూడా వాలనివ్వను, మీ మీద కూడా అని తన మెడలో ఉన్న పసుపు తాడు బయటికి తీసి, ఇష్టం లేని బంధమైనా నేను విలువిస్తాను సార్, ఎందుకంటే కుటుంబం కదా, పైగా అత్తయ్య మనసుని, మామయ్య మనసుని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే అక్షరాతో గొడవ పడ్డాను అంది. ఆమె మాటలకి జయ్ ఏం మాట్లాడలేదు. అంతలోనే నేత్ర స్వరం పెంచి, ఇది కూడా కావాలని, మీకు దగ్గర అవ్వాలని, మిమ్మల్ని నా సొంతం చేసుకోవాలని చెప్పటం లేదు, నా మనసులో ఉన్న మాటని చెప్పాను అంతే, ఇది కూడా మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను అని నేత్ర అనగానే జయ్ చురుగ్గా చూశాడు. ఇంకా చాలు నేత్ర, చెప్పు అసలు ఎందుకు విడిపోయారు, చెప్తాను అని
మీకు మాటిచ్చాను కదా, చెప్తాను వినండి అని చెప్పడం మొదలుపెట్టింది. చెప్పు నేత్ర అంటూ జై ఆమెకేసి చూశాడు. జై గారు, అసలు ప్రేమ అంటే ఏంటి? సూటిగా అడిగింది. ఏంటి నేత్ర, నీ గురించి చెప్పమంటే అసలు ప్రేమ అంటే ఏంటి అని నన్ను అడుగుతున్నావు? ఎందుకు విడిపోయారో అని అడిగారు కదా, మీకు క్లారిటీగా చెప్పాలి కదా, అందుకే అడిగాను. అసలు ప్రేమ అంటే ఏంటి జై గారు, మీకు తెలిసిన మటుకు చెప్పండి చాలు అంటుంది. ప్రేమ అంటే జీవితాంతం కలిసి జీవితాంతకాలం కలిసి ఉండటం. అంటే జీవితాంతకాలం కలిసి ఉండటం అంటే ఆ మనిషిలో లోపాలున్నా కూడా మనమే సర్దుకొని నవ్వుతూ బ్రతికేయటమా? నా ఉద్దేశం అది కాదు నేత్ర. మన జీవిత చక్రంలో ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. మన వెనకే డబ్బు చూసి ఒకలా బంధం నిలుపుకోవటం, డబ్బు లేదని బంధం చులకన చేసి మాట్లాడటం, ఇది కాదు నేత్ర ప్రేమ అంటే. మన కష్టంలోనూ సుఖంలోనూ చివరికి మన కాటి వరకు తోడుగా మన చేతిని పట్టుకొని నడిచే బంధము ప్రేమ అని జై అనగానే నేత్ర కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మీరు చెప్పింది నిజమే జై గారు, అదే కదా ప్రేమ అంటే. కానీ విక్రమ్ ఎందుకు నన్ను అలా ప్రేమించలేదు? ఏడుస్తూ అడిగింది నేత్ర. నేత్ర ఏడవటం చూసిన జై కంగారు పడ్డాడు. నేత్ర ప్లీజ్, ఎందుకు ఏడుస్తున్నావు? జై గారు, నాకు విక్రమ్తో పెళ్లి చేసింది మా పెద్దమ్మ పెద్దనాన్న. నిజం చెప్పాలంటే కావాలని చేయలేదు. మంచి సంబంధం చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగుంటుంది. పైగా ఒక్కడే ఉంటాడు, వెనుక ముందు ఎవరు లేరు, జాబ్ చేస్తాడు. అతను ఒక అనాథ, చాలా మంచివాడని విక్రమ్ గురించి మంచిగా చెప్పేసరికి పెద్దమ్మ పెద్దనాన్న అతను ఉంటున్న చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి విక్రమ్ మంచివాడే అని తెలిసాక అతనికిచ్చి నాకు పెళ్లి చేశారు. అతని అందం, మాటలు, ఆ నవ్వు చూసి ప్రేమ అనుకొని పిచ్చిదానిలా అనుకున్నాను. కానీ నాకు తెలీదు జయ్ గారు, అదంతా ప్రేమ కాదు, పచ్చి కామమని అంటూ కంట నిండా నీళ్లతో జై కేసి చూసి, ఇప్పటి వరకు ఈ విషయాలు నేను పెద్దమ్మ పెద్దనాన్నలతో కూడా చెప్పలేదు, కానీ మీతో చెబుతున్నాను. అతను కేవలం నా శరీరం మాత్రమే చూసి ఇష్టపడ్డాడు జై గారు. మొదటి రాత్రే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చేయి వేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. బహుశా భార్యాభర్తల బంధం అంటే ఇంతేనేమో అనుకున్నాను. ఆ తర్వాత రోజు ఆయన ఆ పని మీదే ఉండేవారు. ఒంట్లో బాగోకపోయినా సూటిపోటలు మాటలని వదిలిపెట్టేవాడు. నరకం చూశాను. కనీసం ఒంట్లో బాగోకపోయినా ఎలా ఉంది ఏంటి అని కూడా అడిగేవారు కాదు. తన పని తాను చూసుకొని పోవటం, ఇంకా నేను కూడా నా బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక అలా జీవితాన్ని కొనసాగించాను. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, నేను పెద్దమ్మ పెద్దనాన్నల ఇంటికి వెళ్ళాను. వారం రోజులు ఉంటానని చెప్పి నేను 3వ రోజునే విక్రమ్కి కూడా చెప్పకుండా ఇంటికి బయలుదేరానని, విక్రమ్ తను ఎందుకు విడిపోయారో అసలు కారణం చెప్పింది నేత్ర. ఆటో వీధి చివర ఆగటంతో ఆటోవాడికి డబ్బులు ఇచ్చి తన బ్యాగ్ తీసుకొని ముందుకు నడిచింది నేత్ర. గేట్ మెల్లగా ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది. పార్కింగ్ ప్లేస్లో కారు ఉండటం చేసి ఈయన ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? రాత్రి చెప్పారు కదా రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, ఫోన్ చేసే ఖాళీ ఉండదు అని అనుకొని ఇంటికి లాక్ వేయకపోవటంతో మెల్లగా డోర్ తెరిచింది. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది, కానీ సన్నని మూలుగులు వినిపించటంతో నేత్ర అడుగులు అడుగు వేసుకుంటూ ఆ మూలుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం చేసుకుని తన బెడ్రూమ్ వైపుకి నడిచింది. వికి ప్లీజ్, నా వల్ల కాదు, వదిలేయి, ఎంతో బరువుగా వస్తుంది ఆ మాట. ఆ మాటలు విన్న నేత్ర అడుగు ముందుకు వెయ్యాలంటేనే భయం వేసింది. లోపల ఏం జరుగుతుందో తనకు అర్థమైంది. అతను వికీ కాకూడదని మనసులోనే అనుకొని డోర్ కొద్దిగా తెరిచి ఉండటంతో చూసింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా బెడ్ మీద మరో అమ్మాయితో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి మరీ పచ్చిగా మాట్లాడుతున్న విక్రమ్ని చూడగానే నేత్రకి గుండాగినంత పనైంది. విక్కీ, నీకు అస్సలు భయం లేకుండా పోతుంది. ఎందుకు భయం? నీ దగ్గర దొరికే సుఖం నా భార్య దగ్గర అస్సలు దొరకదు తెలుసా? ఎప్పుడు చూసినా మీకు నచ్చిన వంటలు చేయాలి, ఇంట్లో చాలా పనులున్నాయి, నీరసంగా ఉంది అంటూ నసపెడుతుంది. నీకు తెలుసు కదా నా ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే అది ఇచ్చేయాలి, లేదంటే పని అవ్వదు అని. అయినా నీ వైఫ్ చాలా అందంగా ఉంటుంది కదా, విక్కీని కవ్విస్తూ అంది. ఉంటుంది అంటూ ఆమె మెడ వంపుల్లో ముద్దులు పెడుతూ మరోవైపు ఆనందం పొందుతూ, తనతో ఇంకా నా పని ఏముంది, ఫీలింగ్ వచ్చినప్పుడు తనని దగ్గరికి తీసుకొని ఎంజాయ్ చేయటమే, తనని నేను చేసుకుంది అందుకు, తన అందాన్ని చూసి చేసుకున్నాను, కానీ మరో ఉద్దేశం ఏం లేదు, పైగా తనతో చేసి చేసి బోర్ కొడుతుంది, ఇలా నీతో చేస్తుంటే చాలా బాగుంది అని పచ్చిగా మాట్లాడుతున్న విక్రమ్ మాటలు వినలేక నేత్ర ఏడుస్తూ కింద కూలపడింది. విక్కీ అంటూ మూలిగింది. ఆ మూలుగులు మాటలు వినలేక ఒక్క క్షణం చచ్చిపోవాలనిపించింది నేత్రకి.
ప్లీజ్ అంటూ విక్కీ తన మైకంలో ఉండగానే నేత్ర ఆ దరిద్రాన్ని చూడలేక వినలేక పగిలిన గుండెతో దిక్కులేని దానిలా ఎలా ముందు కదిలిందో తనకే తెలీదు. నేత్ర మాటలకి జైకి విపరీతమైన కోపం వచ్చింది. వాడంతలా తప్పు చేస్తే నువ్వెందుకు గాలి కదిలేశావు, అక్కడే చంపేయాల్సింది వెదవని పటపట పళ్ళు నురుతూ అన్న జై మాటలకి నేత్ర చిన్నగా నవ్వింది. ఏంటి పిచ్చిదానిలా నవ్వుతున్నావు, నువ్వు అలా సైలెంట్గా రావటం చాలా తప్పు నేత్ర. ఎందుకు నువ్వు విక్కిని ప్రశ్నించలేదు, కోపంగా అడిగాడు. ప్రశ్నించలేదు అని ఎవరన్నారు జయగారు? ప్రశ్నించాను, కానీ ఆ తర్వాత అంటూ నేత్ర ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది. జైకి అర్థమైంది తను అడిగినప్పుడు విక్కీకి తనకి మధ్యన పెను తుఫాను వచ్చి ఉంటుంది అని. నేత్ర ప్లీజ్ ఏడవకు, చెప్పు ఏమైంది, ఎప్పుడు అడిగావు నువ్వు అని జై అనగానే, వారం రోజులు జయగారు, ఆ దారుణం చూడలేక నేను బయటికి వచ్చేశాను. ఏం చేయగలను, ఆ మాయాలోకంలో ఒక్క క్షణం కూడా నాకు ఉండాలని అనిపించలేదు. బరువెక్కిన గుండెతో వర్షంలో తడుస్తూ నేరుగా ఇంటికి వెళ్ళాను అని చెప్పటం మొదలుపెట్టింది. వాకిట్లో ఉన్న చైర్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. ప్రసాద్ లోపలికి వస్తున్న నేత్రాన్ని చూసి షాక్ అయ్యారు. ఇదేంటి, పొద్దునే కదా ఇంటికి వెళ్ళింది, మళ్ళీ వచ్చిందేంటి? అల్లుడి గారికి నేత్రకి ఏమన్నా గొడవ జరిగిందా అనుకుని గబగబా నేత్ర దగ్గరికి వచ్చారు. కానీ నేత్ర శూన్యంలో చూస్తూ ఎలా లోపలికి వచ్చిందో తనకే తెలీదు. నేత్ర పరిస్థితి చూసిన ప్రమీల ఏదో జరిగిందని గ్రహించి, అమ్మ నేత్ర ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు పెద్దమ్మ, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చొని జరిగిందంతా తలుచుకుంది. బరువెక్కిన గుండెతో బయటికి వచ్చిన నేత్ర బయటే నేలపై కూర్చుంది. ఒక గంట తర్వాత విక్కీ కోసం వచ్చిన అమ్మాయి ఇంటి వెనుక వైపు నుంచి వెళ్ళటం, విక్కీ దగ్గరుండి కారు ఎక్కించడం అన్నీ గమనించింది నేత్ర. లోపలికి వచ్చిన విక్కీ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగి రిలాక్స్గా సోఫాలో వాలాడు. ఉఫ్, లైఫ్ అంతా ఇలానే ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది, ఇంతకీ ఈయన పిచ్చి పిల్లం ఏం చేస్తుందో అనుకొని ఫోన్ చూస్తుండగా ఇంతలో లోపలికి వచ్చింది నేత్ర. నేత్రని చూసి విక్కీ షాక్ అయ్యాడు. నేత్ర నువ్వేంటి చెప్పకుండా వచ్చేసావు? వచ్చానని బాధగా ఉందా అండి? చాచా నాకెందుకు బాధ, వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదో రకంగా నవ్వుతూ విక్రమ్ అనుకునే నేత్రకి వాడిని అక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చింది. నేను వచ్చినందుకు సంతోషంగా ఉందా, లేదంటే మీకు కావాల్సింది ఇస్తానన్నా? ముక్కు చూటికి అడిగిన నేత్ర మాటలకి విక్రమ్ నవ్వుతూ, అలా అడక్కు బంగారం, నువ్వు వచ్చినందుకు సంతోషం, నాకు కావాల్సింది ఇస్తావు కదా, అందుకు ఇంకా సంతోషం అంటూ నేత్ర వీపు చుట్టూ చేతులు బిగించాలని చూశాడు. అంతలోనే నేత్ర విక్రమ్ని ఒక తోపు తోసింది. ఆమె నెట్టిన ఫోర్స్కి విక్కీ నేరుగా నేలపై పడ్డాడు. దెబ్బకి మూతి చిట్లి రక్తం కూడా వచ్చింది. కోపంగా పైకి లేచి మూతి తుడుచుకొని నేత్రపై కోపంగా విరుచుకుపడే లోపే నేత్ర విక్కీ చంపని చెల్లుమనిపించింది. చంపేస్తాను అలా పిలిచావంటే ఎవరు నీకు నేత్ర, దాదాపు అరుస్తూనే నేత్ర అంటూ అయోమయంగా చూశాడు. రేయ్ ఛీ, నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది, అసలు మనిషివేనా నువ్వు అంటూ విక్రమ్ షర్ట్ కాలర్ పట్టుకొని, నువ్వు ఇంత మోసగాడివని అస్సలు అనుకోలేదు విక్రమ్, నీ ముఖం చూడాలంటేనే కంపరంగా ఉంది. ఏయ్ ఏంటే, సైలెంట్గా ఉన్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు, అసలు నేనేం చేశానని నా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నావు? ఏం చేశావో నీకు తెలీదా, లేదంటే నా నోటితో నేనే చెప్పాలా? ఒక అడుగు ముందుకు వేసింది ఎలా అయినా విక్రమ్ అంతా తేల్చేయాలని. ఏం చేశాను, మంచపై మరో ఆడదాంతో కులుకుతున్నావు, అసలు కొంచెమైనా నీకు సిగ్గు శరం అనేది ఉందా? కట్టుకున్న భార్య నీకు గుర్తుకు రాలేదా? ఎవరు అమ్మాయి, ఎన్ని రోజుల నుంచి సాగుతుంది మీ ఇద్దరి మధ్యన అక్రమ సంబంధం? పదునుగా వస్తున్నాయి నేత్ర మాటలు. ఆ మాటలకి షాక్తో చూస్తాడు విక్రమ్. ఏంటి విక్రమ్ మాట్లాడు, మిమ్మల్ని అలా చూసినప్పుడే చంపేయాలన్నంత కోపం వచ్చింది, కానీ ఏం చేయను, నువ్వు ఇలాంటి తప్పు చేస్తావని అస్సలు కలలో కూడా అనుకోలేదు, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావని కోపంగా అరిచింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.